జగిత్యాల జిల్లా సౌరంగ మండలం పైడిమడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతు వేదికని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ రవి, సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోటార్లు గాలిపోయి రైతులు 24 గంటలు పొలాల కడ ఉన్నటువంటి రోజులు ఎప్పటి రోజులే మనం మర్చిపోయి 2014 ముందు మొత్తం ఇదే చరిత్ర. ఎక్కడ చూసినా మరి కరెంట్ కట్టింగ్స్ పరిశ్రమలకు లేవు, ఇళ్లలకు లేదు, రైతులకు లేదు. మరి తిరిగి ఒక ఆరు అంటే మూడేళ్ళు దాటక ముందే 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి విషయం అసలు ఇది మర్చిపోతే మర్చిపోతుందా? చరిత్ర కాదా? ఎందుకు చెప్తున్నామంటే చిత్తశుద్ధి ఉంటే, చేయాలనేటువంటి పట్టుదల ఉంటే, రైతులకు ప్రధానమైనటువంటి విషయం ఇదే అని కనుక గమనిస్తే నాయకులు ఇటువంటి చర్యలు ఉంటాయి. ప్రాజెక్టులకు సంబంధించి నిజంగా తెలియదా, గోదావరిలో ప్రతి సంవత్సరం 1200 నుంచి 1800 ఒక్కొక్క సంవత్సరం 2400 2800 టీఎంసీల నీళ్లు బయట అవుతున్నాయి అనే సంగతి తెలియదా? తెలుసు. మరి ప్రాజెక్టులు కట్టాలని తెలియదా? సోయలేదా? కట్టింది ఎవరన్నా? ఇలా ప్రాజెక్టులు కట్టి ఒక్కటి కాదు, రెండు కాదు, 23 భారీ ప్రాజెక్టులు 3-4 సంవత్సరాలనే కంప్లీట్ చేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉంటుందా ఈ రాష్ట్రంలో? కేసీఆర్ గారికి తప్ప దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఎన్ని ప్రాజెక్టులు అమ్మా? ఇవాళ ఏమైపోయింది? 30 లక్షల ఎకరాలలో పంటలు తీసేటువంటి పరిస్థితి.